ముంబైలో వాయు కాలుష్యం తరచు హానికారక స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వాయు కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ముంబై మున్సిపల్ కమిషనర్ ఎంఎంఆర్డీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు మున్సిపల్ అధికారులు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే మంగళవారం పరిశీలించారు తెల్లవారుజాము నుంచే ముంబైలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సిందే పర్యటించారు పొగమంచు నిర్మూలించే గన్ల పనితీరు గమనించారు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన సీఎం వారితో కలిసి తేనీరు సేవించారు ముంబైలో కాలుష్యాన్ని ందుకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు వెయ్యి ట్యాంకర్లతో రోజు విడిచి రోజు రోడ్లను శుభ్రం చేయాలని దుమ్ము ధూళిని తొలగించాలని ఆదేశించినట్లు సింధే వివరించారు యాంటీ స్మాక్ గన్లు జెట్టింగ్ మిషన్లను వినియోగిస్తున్నామని చెప్పారు దేశ ఆర్థిక రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ కు వెళతామని తెలిపారు త్వరలో దుబాయ్ కు చెందిన కంపెనీతో ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు సింధే వెల్లడించారు